చాలా మంది ఇప్పుడు ఈటల రాజేందర్ గారు కానీ అండి ఇప్పుడు మీరు మీరంతా చాలా దగ్గర వాళ్ళు కనీసం డైరెక్ట్ కేసీఆర్ని అప్రోచ్ కాకుండా వీళ్ళంతా మధ్యలో వచ్చిన వాళ్ళు ఇంకా నిజం చెప్పాలంటే వాళ్ళ అనుభవం అంత లేదు ఇప్పుడు మధ్యలో ఉన్న వాళ్ళ వయసు వీళ్ళని అక్కడికి వెళ్ళకుంటే వీళ్ళకి ఫైట్ చేసే హక్కు ఉంది ఇప్పుడు కొంతమంది సీనియర్స్కి అరే కేసీఆర్తో మేము కొట్లాడే హక్కు ఉంది మాకు అనుకొని వెళ్ళొచ్చు అయినా కూడా ఆపుతున్నారంటే అసలు మొత్తం కాంటాక్ట్స్ అన్నీ కట్ చేసేసారా పాత నెంబర్స్ ఇవన్నీ కట్ చేసేసారా అంతే కదా అండి అంతే కదా అసలు ఎట్లా మోనిస్తారా అండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కేశవరావు గారిని చిన్నగా చేయడం కాదు కానీ తెలంగాణ వచ్చిన ఫస్ట్లో మీ పాతది ఏ విజువల్ చూసినా మీకు కనపడుతుంది కే కేశవరావు గారు ఎంత ఇంటలెక్చువల్ ఎంత ఎఫిషియెంట్ లీడరు ఒక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి పిసిసి ప్రెసిడెంట్ చేసిన వ్యక్తి తెలంగాణ వచ్చిన ఫస్ట్లో నేను కూడా టీవీలో వాచ్ చేస్తున్నాను తెలంగాణ వచ్చిన ఫస్ట్లో ఆయన తెలంగాణ సాధించింది కేసీఆర్ అనుకున్నప్పుడు కేసీఆర్కు పదాభివందనం చేయాలి కేశవరావు గారు కానీ కేసీఆర్ వైఫ్ పాదాభివందనం చేశారు కేశవరావు గారు రాజ్భార్యని వచ్చిగా చేసుకోవడం ఇప్పుడు మీరు అడిగిందని నేను చెప్తున్నా ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు మేము ఫస్ట్ నుంచి పని చేసినాం మేము వెళ్ళాలి మాట్లాడాలి కొట్లాడాలంటే ఇంకా ఎట్లా వరకు ఎట్లా పాసిబుల్ అవుద్ది ఎట్లా పాజిబుల్ అవద్ద్దండి కేసీఆర్ గారు నేను ఈటల తోటి మాట్లాడాలనుకొని కేసీఆర్ గారు ఫోన్ చేస్తే ఈటల రాజేందర్ మాట్లాడచ్చు ఈటల రాజేందర్ గారు కేసీఆర్ గారితో మాట్లాడాలంటే డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు మంత్రుల పరిస్థితి అట్లా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి మేడం మరి ఇంకా రీచ్ అవ్వలేరు అక్కడ దాకా సామాన్యుడు ఎక్కడ పోతున్నాడు అండి సామాన్యునికి ఎక్కడ టైం ఇస్తున్నారని ఒకప్పుడు ముఖ్యమంత్రులు అంటే కనీసం జనాలతో ఏదో ఒక రకంగా టచ్లో ఉండేవాళ్ళు ఇంకొక డౌట్ మేడం ఎందుకు ఫామ్ హౌస్లోనే ఉంటారు కేసీఆర్ గారు ఆ ఫామ్ హౌస్లో అనుబంధం ఏంటి ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఎందుకు రావట్లేదు ఆయన సరే ఏం చేయమంటారు ఆయనకు ప్రగతి భవన్లో పిచ్చెక్కే పరిస్థితి ఉంది ప్రగతి భవన్లో ఆయనకు ప్రెషర్స్ ఉన్న వాటికి పిచ్చెక్కే పరిస్థితి ఉంది అక్కడైనా చల్లగాలి వీల్చుకోవచ్చు హ్యాపీగా ఉండొచ్చు వీళ్ళ బాధగా వీళ్ళ గోలతోటి కొంచెం దూరంగా ఉంటాయన నాకు మనశ్శాంతి ఉంటుందని ఆయన ఫస్ట్ నుంచి కేసీఆర్ గారికి చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను కాబట్టి ఆయనకు అగ్రికల్చర్ మీద మంచి నాలెడ్జ్ ఉంది అగ్రికల్చర్ అంటే కూడా ఆయనకు చాలా ఇష్టం కూడా యాక్చువల్గా ఫామ్ హౌస్లో ఉంటే ఈ వీళ్ళ గొడవ గోలా ఉండదు ఈ ఇబ్బందులు ఉండవు హ్యాపీగా నేను ఇంత చెట్టు మొక్క చూసుకోవచ్చు ఇంత మసాలా గాల్స్ అన్నీ పీల్చుకోవచ్చు నాకు ఇంత మెంటల్ టెన్షన్ తప్పుద్ది అని నన్ను నన్ను నాకు ఈ పదవి నన్ను అజ్జయ్యు నన్ను ముఖ్యమంత్రి అయ్యి నన్ను మంత్రిని చెయ్యి నా అజ్జయ్ ఇజయ్ అనే ఈ గొడవ గోడ ఉండదు కదా రీసెంట్గా కూడా అడ్మిట్ అయ్యారు అని విన్నాం ఆయన హెల్త్ బాలేక మళ్ళీ డిశ్చార్జ్ అయ్యారు మీకు తెలిసింది అసలు ఏం జరిగింది అని తెలిసింది తెలిసి బాగానే ఉన్నారా ఈ ప్రెషర్స్ వాళ్ళు ఏమైనా కొంచెం ఇబ్బంది పడ్డారా యాక్చువల్గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయనకి ప్రెషర్ తోటి డెఫినెట్గా అది బాడీ మీద ఎఫెక్ట్ అవుతుంది కదా కేసీఆర్ గారి భార్యకు భర్త అంటే మన హిందూ సంప్రదాయంలో భర్తే ఫస్ట్ ఆ తర్వాత పిల్లలు అంటారు ఎవరైనా ఆయన ఆయన ఒత్తిడి లేకండి అయ్యా ఆయన ఆరోగ్యం బాగాలేదు ఇవన్నీ తర్వాత అనే మాట ఎప్పుడు ఆమె నుంచి రాదా అట్లాంటి ఈ పరిస్థితే ఉండదు అంటే ఆమెకు ఆలోచన అంత ఆలోచన అంత దురదృష్టి ఉంటే ఈ పరిస్థితే ఉండదు కదా ఆ యాంగిల్ ఆమె ఆలోచించలేదు ఆమె ఆ యాంగిల్ కరెక్ట్గా ఆలోచించుంటే ఈరోజు పార్టీ పరిస్థితి ప్రభుత్వం పరిస్థితి ప్రజల నుంచి ఈరోజు చీకొట్టించుకునే పరిస్థితి హైకోర్టు మొట్టికాయలేసే పరిస్థితి కేసీఆర్ గారికి మెంటల్ టెన్షన్ లేకుంటే ఆయన ఇంకా ఇరవై అయినా ఆయన సీఎం ఉంటారు కానీ వీళ్ళ మెంటల్ టెన్షన్ తోటి ఆయనకు పాపము ఊపిరి పిలుచుకో రాకుండా ఉన్న పరిస్థితి ఉంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి